అలాగే ప్రజల కోసం కూడా చాలా విషయాన్ని హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సభ కార్యక్రమానికి మనకు భోజన సదుపాయం కూడా చాలా మంచి మనసుతో సాధారణంగా మనకి కల్పించారు. మరొకసారి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అట్లాగే మరి హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా ప్రభుత్వం మీకు గుర్తింపు పొందినటువంటి ఎవరికైతే కార్డ్ మరి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా తప్పకుండా దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ఒకసారి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా చేయడం తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మా ప్రెస్ క్లబ్ కూడా పెద్దపల్లిలో ప్రెస్ క్లబ్ కావాలి, దానికి స్థలం లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. త్వరలోనే దానికి కూడా మరి ఏర్పాటు కొరకు ప్రయత్నం చేస్తాను. ఆ ప్రెస్ క్లబ్ కూడా మన నిర్మాణం కొరకు ఏదో విధంగా దాన్ని డబ్బులు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరూ గమనించాలి, మరి చాలా విషయాలను గమనిస్తూ ఉంటారు. ఒక చిన్న ఇబ్బంది కావచ్చు, సూచన కావచ్చు, దయచేసి మీరు ఎక్కడైనా వార్తా సేకరణకు వెళ్ళినప్పుడు ఒకే వైపు కాకుండా రెండో వైపు కూడా వివరణ తీసుకుంటే బాగుంటుందని నా భావన. అనుభవాలను మీతో కొద్దిగా పంచుకోవాలని ఈరోజు మీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు జర్నలిజం ఏ విధంగా తయారైందంటే, మేనేజ్మెంట్ సరే ఇంతకుముందు మాట్లాడినప్పుడు మేనేజ్మెంట్ గురించి మేనేజ్మెంట్ తప్పబడుతున్నాం, కానీ కొన్ని విషయాలలో మనం నిజంగా ఒక వార్తను వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం అనుకున్నప్పుడు ఈ రోజు ఇంతకుముందు రోజులలో మనం కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఏంటంటే ఒక పార్టీకి సరే మాట్లాడచ్చు మాట్లాడరాదు, కానీ నేను నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక పార్టీకి ఈ ఎలా పేమెంట్ అంటే కొన్ని రకాల మీడియా సంస్థలు వాళ్ళు తప్పు చేసినా ఒప్పేయడం, ఒప్పు చేసినా తప్పండి, ఒప్పు చేస్తే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా తప్పండి. కనుక అట్లాంటి పరిస్థితి ఈరోజు మీకు లేదు. ఎందుకు లేదు అంటే మనం దాదాపు సోషల్ మీడియా అనే ఒక మీడియా వచ్చింది. మీడియా సోషల్ మీడియా ద్వారా నిజంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, మనకన్నా ముందుగా వార్త వెళ్ళిపోతుంది. కనుక రానున్న రోజులలో ఇంకా కూడా మరి చాలామంది విలేకరులు చూస్తున్నా, గత 10-20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్న పాపం చాలామంది ఈ జీవితం అనేది ఒకసారి ఇప్పుడు హెల్త్ కార్డ్ వచ్చినాక ఎక్కువ పరిస్థితి కానీ ఇంతకుముందు హాస్పిటల్ పోవాలన్న ఇబ్బంది, ఒక విలేకరి ఇల్లు కట్టుకోవాలన్న ఇబ్బంది, పిల్లల్ని చదివించాలన్న ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, వచ్చే శాలరీ దేనికి సరిపోదు, ఇవన్నిటి మధ్య సంవత్సరాలు సంవత్సరాలుగా ఒకసారి మనం పాత్రికేయంగా ముద్రపడ్డాక దాని నుంచి బయటపడడం కష్టమైంది. మీ అనుభవాలన్నీ దాదాపు అందరినీ మీరు అందరూ ఫేస్ చేసినాయి. వేరే పని చేసుకోలేక ఇందులో ఇవ్వలేక చాలామంది వదిలేయాలా వద్దా వదిలేయాలా అయినా మీరు కంటిన్యూ చేస్తూ మరి నేను సమాజానికి మంచి చేయాలని ఒక దృక్పథంతో మీరు ముందుకు వద్దున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ ఒక రెండు విషయాలు ఇప్పుడున్న వార్తలు ఏమైతున్నాయంటే, అక్కడ ఒక సినిమా హీరోకి